జై శ్రీమన్నారాయణ సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు సాహిత్య మిత్రులకు ప్రేక్షక మిత్రులకు నమస్కారములు ఇందులో అత్తాకోడళ్లపై సామెతలు చెప్పడం జరుగుతున్నది తరతరాల నుంచి వస్తున్న తెలుగు తెలంగాణ జానపద సామెతలను లోకోక్తులు అంటారు అయితే మన సంస్కృతిని సాంప్రదాయాలను నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు భద్రపు తుణుకలు ఇప్పుడు మనము అత్తకోడళ్ళ సామెతలకు వెళుదాం ఆకలైతుంది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదట కోడలు ఏడ్చిన కొప్ప ఎద్దు ఏడ్చిన యౌసం ఎప్పటికీ బాగుపడదు కోడలు ఏడ్చిన కొంప ఎద్దు ఏడ్చిన యౌసం ఎప్పటికీ బాగుపడదు అత్త వచ్చిందని అత్త చీర కట్టుకుంటే దయ్యమై పట్టిందట అత్తకు కోడల మీద కన్ను కోడికి ఎండుగుల మీద కన్ను అంటే అత్తకు కోడల మీద కన్ను కోడికి ఎండుగుల మీద కన్ను అంటే అత్త ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది ఈ కోడలు ఏం చేస్తుంది బట్టలు ఉతుకుతుందా బోలుదొమ్ముతుందా వంట చేస్తుందా మరో ఇంటి పక్క ఇంటికి ఇంటికి పోయినా ముచ్చట పెడుతుందా అని గమనిస్తూనే ఉంటుంది ఆ ఈ కోడ ఏం చేస్తుంది ఏ విత్తనాల కోసం కిందికి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది ఒత్తి మాట్లాడే కోడల అంటే నెత్తినొత్తుంది అత్త అన్నదట రొట్టె పెంక దించే కోడల అంటే మకిలిపోతుంది అత్త అన్నదట అంటే దీన్ని రూపకంలో కూడా మీరు చూడండి ఒత్తి మాట్లాడే ఓ కోడల నువ్వు ఒత్తి మాట్లాడే ఓ కోడల ఒత్తి మాట్లాడితే నెత్తినొత్తుంది అత్త ఒత్తి మాట్లాడితే నెత్తినొత్తుంది అత్త రొట్టె పెంక దించే కోడల రొట్టె పెంక దించే ఓ కోడల రొట్టె పెంక దించితే మగిలిపో అత్త రొట్టె పెంక దించితే మగిలిబో అత్త అంటే అంతలాంటి కోడలు అన్నమాట ఇంట్లో వన్ని మింగే అత్తకు ఇల్లు మింగే కోడలు ముద్దు ముద్దు అత్తగారు ముద్దు అని పిలిస్తే గావురాల తల్లిగారు గాడిద అని పిలిచిందట ఏమే పిల్ల అన్నం తిన్నావా అంటే మంది ఎండుగుల ధర్మాన మా అత్త పిర్రల ధర్మాన ఇలా కడుపు నిండా అన్నం తిన్న తాత అన్నదట అంటే మంది ఎండుగుల ధర్మాన మా అత్త పిర్రల ధర్మాన ఇలా కడుపు నిండా అన్నం తిన్నా అన్నదట అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన ఎండుగులు ఎండవోసిళ్ళు అంటే ఎండుగులు అంటే వడ్లు అన్నమాట ఈ వీళ్ళ అత్తను కైకిల్ పెట్టిండు కైకిల్ పెడితే మన చాలా వడ్లు అనేది ఎండవోసిళ్ళు కాబట్టి అందరూ ఆడకట్టలు అందరూ పోసిళ్ళు అనమాట అయితే వీళ్ళ అత్త మన కైకిలి ఉన్నది ఏది నేర్పడానికి కింద కూర్చుండి నడుచుకుంటూ నేర్పుతుంది అనమాట అయితే ఆ నేర్పితే ఈ వడ్లు ఆమె చీరకు గుచ్చుకుంటున్నాయి ఈ కుచ్చుకున్న వడ్లను మన ఆమె గుడిసెల కోయి మళ్ళీ ఏది దులుపుకుంటుంది ఇలా సాయంత్రం వరకల్లో ఒక బుట్టిగుళ్ళెడు వడ్లు అయినాయి ఇక్కడ నేర్పడం అలా గుడిసెల కోయి మన దులుపుకోవడం నేర్పడం గుడిసెల కోయి దులుపుకోవడం ఇలా ఒక బుట్టి గుళ్ళెడు వడ్లు అయినాయి ఈ జమైన అడ్లను కోడలు రోట్లో వేసి దంచి పోటు పెట్టి అన్నం అండుకున్నది అంటే ఒక అయిన అన్నట్టు ఒక ముసలైన ఏమే పిల్ల అన్నం తిన్నావా అన్నం తిన్నా మంది ఎండుగుల ధర్మాన మా అత్త పిల్లల ధర్మాన ఇలా కడుపు నిండి అన్నం తిన్న తాత అని అని మన వాళ్ళు చెప్పుకుంటారనమాట అంటే నాటి స్థితిగతులను తెలియజేసింది ఈ సామెత అత్త కొట్టినందుకు కాదు ఆరాలు నవ్వినందుకు ఏడ్చిందట అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఏడ్చిందట అన్నం పెట్ట అంటే సున్నం పెడతా అన్నదట కూడల కూడల కొడుకు ఊర్లో లేడోమో కొప్పు నిండా ఎక్కడివే అంటే ఎక్కడి నుండే ఎక్కడి నుండే మన గంపెడంతా మబ్బొచ్చి గాలి వాన పెడుతూ పెడితే ఎక్కడి నుంచో వచ్చి నా సికలనే పడ్డాయి అన్నదట కోడలా కూడల కొడుకు ఊళ్ళో లేడోమో కొప్పునిండా పూలు ఎక్కడ అంటే మా గంపెడంతా పొచ్చి గాలివాన పెడితే ఎక్కడికెళ్ళో వచ్చి నా శిఖలని పడ్డాయి అత్త అన్నదట అత్తకు కోడలు బరువు ముక్కుకు ముక్కెర బరువు అత్త చచ్చిన ఆరు నెలలకు ఎదురుగుంజ పట్టుకొని ఎక్కెక్కి ఏడిసిందట కోడలు అత్త చచ్చిన ఆరు నెలలకు ఆ కోడలు ఎదురుగుంజ పట్టుకొని ఎక్కెక్కి ఏడిసిందట అత్త పేరు చెప్పి కోడలు అత్త పేరు చెప్పి కూతురిని కొట్టినట్టు అత్త మెత్తన కత్తి మెత్తన ఉండవు ఇప్పుడు ఒక సామెత పాట కోడలు పిల్లో ఓ కోడలు పిల్ల కోడలు పిల్లో ఓ కోడలు పిల్ల మా కొడుకు కోడూరు కోయినాడే మా కొడుకు కోడూరు కోయినాడే కోకే కడిదేవో కోడలి పిల్ల నీకు కోకే కడిదేవో కోడలి పిల్ల అప్పుడేమంటున్నారే అత్త ఓ అత్తా ఓ నామేనత్త అత్త ఓ అత్త ఓనామేనత్త మామ మడమనూరు పోయినాడే మామ మడమనూరు పోయినాడే మెట్టలేకడి వేవో అత్త నీకు మెట్టలేక్కడి ఏవో నా మేనత్త ఇలా అన్నమాట అత్తవారింటి సుఖము మోచేతు దెబ్బ వంటిది అంటే అత్తవారింటి సుఖము మోచేతు దెబ్బ వంటిది అంటే ఇప్పుడు బిడ్డకు పెళ్ళైంది అత్తగారింటి నుంచి తండ్రి తోలుకొని వస్తుండు తోలుకొని రాగా బిడ్డని అడుగుతుండు బిడ్డ మరి అత్తగారింట్లో సుఖం ఉన్నదా అని అండ్ అడుగు అన్నాడు అన్నమాట అంటే అప్పుడు ఆమె ఏమంటుంది నానా నాకేమైంది మో చేతుకున్న సుఖం ఉన్నది నానా అన్నది అంటే ఆహా మోచేతుకు అంటే ఏం పని ఉండదు కదా ఏమ పర్వాలేదు అని చెప్పి వాళ్ళ తండ్రి అనుకున్నాడు కానీ నడుచుకుంటూ ఆ రోజుల్లో బస్సులు లేవు కాబట్టి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తువు రాగా తన బిడ్డకు దూపైంది నానా దూపైతుంది అని అంటే మరి ఇక్కడ నూతి ఉంది బిడ్డ నేను లోపల దిగుతా ఆ నీళ్ళు మన ఆత ఆతం బొక్కెనతో పోతా నువ్వు తాగుదువు అని చెప్పి చెప్పి ఆయన నూతిలోకి దిగిండు నూతులకు దిగి ఆ బొక్కెనను ముంచి ఆతం అన్నట్టు పోతే ఆ బిడ్డ తాగుతుంది అట్లా రెండు ఆ లోపల నుంచి పోసిండు మూడోసారికి ఈ మో చేతుకు దరి తాకింది ఏది నూతి దరి తాకింది తాకేవారిలో పంచపాణాలు వెళ్ళిపోయినాయి అబ్బా ఇంత దెబ్బ తాకింది అని చెప్పి చెప్పి దెబ్బ బాగా ఆయన కనిపించింది అయిన తర్వాత పైకెక్కి బిడ్డ నువ్వు మోచేతుకున్న సుఖం అన్నావు మోచేతుకు అంటే నాకు అర్థం కాకపోయే మోచేతుకు దెబ్బ తాకితే ఎంత అంటే అంత బాధ ఉన్నది అని చెప్పి చెప్పి ఏడిసిండు బిడ్డను పట్టుకొని ఆ బిడ్డ తండ్రిని పట్టుకొని ఏడిసింది అంటే అత్తవారింటి కష్టాలు అలా ఉంటాయని మన వాళ్ళు చెప్తారన్నట్టు అత్తవారింటి సుఖము మోచేతి దెబ్బ వంటిది అని అత్త వల్ల రంకుతనం మొగని వల్ల దొంగతనం ఒక ప్రాంతంలో మరో ప్రాంతంలో అత్త వల్ల దొంగతనం మొగని వల్ల రంకుతనం నేర్చుకున్నట్టు అత్త వల్ల దొంగతనము మొగని వల్ల రంకుతనం నేర్చుకున్నట్టు కోడలు గృహప్రవేశం అత్త గంగా ప్రవేశం తిరగ నేర్చిన అత్త కోడల్ని అనుమానించిందట అత్తింటి కాపురం కత్తిమీది సాముతో సమానం అత్తింటి కాపురం కత్తి మీది సాము అన్నట్టు రోకలి ఎత్తవే అత్త అంటే అమాసరాణియవే కోడల అన్నదట అత్త అత్త రోకలి ఎత్తవే అంటే అమాసరాణియవే కోడలా అన్నదట అత్త కొట్టిన కుండ పాతకుండా కోడలు కొట్టిన కుండ కొత్తకుండ అత్త కొట్టిన కుండ అడుగోటికుండా కోడలు కొట్టిన కుండ కుండా అత్తను కొట్టి అటుకెక్కిందట మొగన్ని కొట్టి మొగసాలకెక్కిందట అత్త అత్త లంజతనం లంఘతనము చేయొద్దు మూడు రోజులకు మూలాసం ఎక్కుతుంది అత్త అన్నదట అంటే అప్పుడు అత్త ఏమంటుంది కోడలా నేను చేసేది లంజతనం నువ్వద్దే నిజమే కానీ తెలివి ఉంటేనే లంజతనం చేయాలి తెలివి లేకపోతే లంజతనం చేయొద్దే అని చెప్పి చెప్పి అన్నది అంటే మరి నేను ఒక ప్రశ్న వస్తా చెప్తావా కోడల నీకు నేను ఈ మంగళంకున్న మసి ఊస్తా చేతులకు ఈ మసి చేతులకు ఊసిన తర్వాత నువ్వు ఇంట్లో పోయి ఐదు నిమిషాల తర్వాత రావాలి మసి చేతులకు ఉండద్దు అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి చెప్పి పూయమన్నది పూసుకున్నది పోయింది లోపలికి లోపలికి పోయి ఆ మసిని ఇంట్లో గోడలకు సున్నమేసిన మేసిన అంతా ఊసింది పూసి బయటకొచ్చి ఇంకో సూడత్తా తెల్లవున్నాయి నా చేతులు అని అన్నది అది కాదే తెలివి నేను పోతా చూడు అని చెప్పి చెప్పి ఈమె చేతులకు మసి పూసుకొని తన ఇంట్లోకి పోయింది తన ఇంట్లోకి పోయి మళ్ళీ వచ్చింది చూసింది ఇంకో చూడు అని చెప్పి చెప్పి చేతులను చూపితే ఈ చేతులకు లేదు నువ్వు ఊసినావు ఈ గోడలకు అందరికీ కనబడుతుంది మరి నా నేనేడ ఊసిన చూడు కనబడతలేదు తెలివి ఉంటేనే లంజతనం చేయాలంటే మరి ఏడ ఊసినా వస్తా అని చెప్పి చెప్పి గోడలన్నది అన్నది ఇంకో చూడు నా నెత్తికి ఊసుకున్నా అని చెప్పి చెప్పి ఎంట్రికెళ్ళని చూపించింది అంటే లంజతనం లంగతనం అనేది చేసినా దాగేటట్టు చేయాలి దాగకుండా వేయద్దు అని చెప్పి చెప్పి ఆ అత్త కోడలకు చెప్పింది కోడలకు బుద్ధి చెప్పి అత్త అవసరైనతోనూ పోయిందట అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అత్త పోతూ కోడలకు బుద్ధి చెప్పిందట అత్త మంచి లేదు వేప తీపిలేదు అత్త మంచి లేదు చింత పచ్చిలేదు అత్తముండకన్నా మేలు తాలోడు తాలోడుదన్నంగా అత్తని పూసాలు ఎన్ని మాసాలే అన్నదట కోడలు అప్పుడు అత్త ఏమన్నది తొర్ర మీద దానిన్న తొమ్మిది మాసాలే అన్నదట తాలోడు తాలోడుదన్నంగా అత్తనీ పూసాలు ఎన్ని మాసాలే అంటే తొర్ర మీద దానిన్న తొమ్మిది మాసాలే కోడలా అన్నదట అత్త అత్త చేసిన ఆరాటం అందరికీ తెలుసు అత్త చేసిన ఆరాటం ఎవరికి తెలియదు కోడలు చేసిన కొంటతనం అందరికీ తెలుసు అత్త చేసిన ఆరాటము ఎవరికి తెలియదు కోడలు చేసిన కొంటతనము అందరికీ తెలుసు అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టు రంకు నేర్చిన కోడలు బొంక నేర్వద అన్నట్టు అంటే రంకు నేర్చిన కోడలు బొంక నేర్వదా అని అంటే ఇక్కడ ఏంటంటే కో మన అత్త ఐదు రూపాయలు ఇచ్చింది బియ్యం తీసుకురాపోయే కోడలని ఈ ఐదు రూపాయలు తీసుకొని ఆ గుళ్ళ తీసుకొని కోడలు వేయింది బియ్యం దుకాణంలో పోయి బియ్యం తీసుకున్నది రాగా వచ్చేటప్పుడు ఆ గుళ్ళ ఎత్తుకొని వచ్చేటప్పుడు తన ప్రియుడు అడ్డమైన ఇల్లు అడ్డమైంది అన్నట్టు ఇల్లు అడ్డమైనప్పుడు ఆ ప్రియుని దర్వాజా మన మన ఇది మన గుళ్ళను ఆ గోడ మీద పెట్టింది పెట్టి ఆ దర్వాజాలో తొంగి చూసింది ఆ ఉన్నాడు ప్రియుడు ఉన్నాడు అని చెప్పి చెప్పి ఈ మన గుళ్ళ మన బియ్యం ఉన్నాయి కదా ఆ గోడ మీద పెట్టి ఈ లోపలికి వేయింది లోపలికి వేయిన తర్వాత ఈ పక్క పొన్న ఇంట్లో చూసిండు ఆహా ఇది బియ్యం తీసుకొని వచ్చింది గోడ మీద పెట్టింది ఆ ప్రియుంతో మాట్లాడుతుంది దీని సంగతి చెప్తా దీని అత్తతో దిట్టిపిస్తా దీన్ని అని చెప్పి వీడేం చేసిండు ఆ గుళ్ళను తీసుకొని పోయిండు దీ ఇంట్లో మన పోసుకున్నాడు బియ్యం పోసుకున్నాడు బియ్యం పోసుకొని అట్టి గుళ్ళ తీసుకొచ్చి గోడ మీద పెట్టిండు ఆమె ఆ ప్రియంతో మాట్లాడింది ముచ్చట పెట్టింది మళ్ళీ వచ్చి ఈ గుళ్ళను నెత్తి మీద ఎత్తుకునే వరకు అల్క ఉన్నది అయ్యో అబ్బా ఇది పలానోని పనే అని చెప్పి ఆమె అనుకున్నది అనుకొని ఈ గుళ్ళను ఏం చేసింది మా పెట్టి బజార్లో పెట్టి ఆ మన్నంత ఎత్తుకున్నది మన్న అంత ఎత్తుకొని చక్కగా తీసుకుపోయి ఇంటికాడ అర్రలు పెట్టింది అర్రలు పెట్టాక అత్త సిటాగా పట్టుకొని వచ్చింది సిట్టాగా పట్టుకొని వచ్చి మన ఏది బియ్యం పెడదామన్న వరకల్లా బియ్యం లేదు మన్ను అయ్యో కూడల ఇంట్లో మన్ను ఉన్నది ఏంటి అంటే అత్త నువ్వు ఐదు రూపాయలు ఇచ్చినవు కానీ నేను తీసుకొని పొంగ పొంగ పోంగీతులకెళ్ళి జారిపోయింది ఆ మన్నులో పడ్డది ఆ మన్నులో పడితే లెంకితే దొరకలేదు దొరకపోతే ఆ మన్నుకు మన్ను ఎత్తుకొచ్చిన అత్త అని చెప్పి చెప్పి మన అత్తకు చెప్పింది అంటే రంకు నేర్చిన కోడలు బొంక నేర్వద అని చెప్పి మన వాళ్ళు వివిధ సందర్భాలలో అంటారన్నమాట అత్తింటి ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజిమేలు కోడల కోడల ఏం కూర అండినవే అంటే కాకరకాయ బిల్లబువ అత్త అన్నదట అత్త కోడలు అల్లి బిల్లి ఇరుగు పొరుగు ఇల్లా మల్లి అత్త ఎప్పటికీ అమ్మ కాదు కోడలు ఎప్పటికీ కూతురు కాదు మొగుళ్ళ పొద్దు మొగుళ్ళు ఉండగా కోడలి పానం కొలికలకు వచ్చిందట అంటే ఆకాశం మేఘామృతం అయింది మబ్బు మబ్బులు ఉన్నవి సూర్యుడు మబ్బుల్లో ఉన్నాడు అంటే మేఘాలలో ఉన్నాడు అత్త ఏం చేసింది మంచిగా గడక పోసింది కుండల పప్పు దుత్తల వేసింది పెట్టింది కానీ ఆమె ఏమంటుంది అత్త ఏమనుకుంటుంది ఇంకా సూర్యుడు ఉదయించలేడు ఆ ఉదయించిన తర్వాత మనము కోడలకు అన్నం పెడదామా మన ఏది గడక పెడదామని చెప్పి అనుకుంటుంది అన్నట్టు అప్పుడు ఈమె కొత్త కోడలు మొహమాటం ఎక్కువ అత్తను వేయమని అడుగుతలేదు ఇక అట్లనే చూస్తూ చూస్తూ ఏమైంది మన ఆకలి అవుతుంది కడుపులో పీలకలు బరబరం వండుతున్నాయి ఆయనతో ఆమె సోమసిల్ల పడిపోయింది అంటే మన వాళ్ళు అంటారన్నమాట మొగుళ్ళ పొద్దు మొగుళ్ళు ఉండగా కోడలి పానం కొలికిలకు వచ్చింది అని చెప్పి అంటారన్నమాట అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అత్తఅత్త కొడుకును కంటాను అంటే వద్దంటానా అన్నదట కుర్రగింజంతా కోడలు చూస్తే కొండంతా అత్తకు సలిజ్వరం వచ్చిందట అత్త నడిపించిన కోడలు అత్త అయిన తర్వాత తెలుస్తుంది కుత్తెపు గాజుల తొత్త కుండెట్ల వాయనే కోడల అంటే బిసదప్పిపోయిందే ముసలి తొత్తా అన్నదట అత్తను గట్లంటారే ఆ డ్యాస్ స్త్రీల బిడ్డ అంటే కోడలిని గట్లంటారే కొండలు ఏం చేయ అన్నదట అంటే అత్త కంటే ఒక మాట ఎక్కనే అన్నది అంటే కుత్తె గాజుల తొత్త కుండెట్ల వాయనే కోడలా అంటే బిసదప్పిపోయిందే ముసలి తొత్తా అన్నదట అత్తను అంటారే ఆ డ్యాస్ స్త్రీల బిడ్డ అంటే ఆ డ్యాస్ స్త్రీ అనేది ఒక మూడు అక్షరాలను ఒక కులానికి సంబంధించింది మీరు పూరించుకోవాలి ఆ డ్యాస్ స్త్రీల బిడ్డ అంటే కోడలిని గట్ట గట్టనే టారే కొంటే అని అన్నదట అంతే అత్త కంటే ఒక మాట ఎక్కనే కోడలు అన్నదని మన వాళ్ళు అంటారన్నమాట అత్త ఆడమంది కోడలు కుంటమంది అత్త ఆడమంది కోడలు కుంటమంది అత్త మిత్తి తోడి కోడలు కత్తి ఇడిచిపెట్టినమ్మ అత్త మీ కొడుకు ఆకలి కాగడు యాళ్ళ అన్నం అన్నమండి పెట్టు అనేదట ఇడిచిపెట్టినమ్మ అత్త మీ కొడుకు ఆకలి కాగడు యాళ్ళ అన్నం అన్నమండి పెట్టు అనేదట అత్త బుద్ధి కోడలు బుద్ధి ఒకటవుతాయా అత్త ఒక ఇంటి కోడలే కొడుకు పెండ్లవుతుందన్న సంతోషమే కానీ కోడలు వస్తుందన్న సంగతి తోచలేదు కాబోలు అత్తకు అట్ల తద్ది కోడలకు కోట అప్పకుండా సరదా అన్నట్టు అత్త అంట్లు నాకితే కోడలు తెడ్డు నాకిందట కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట ఒక్క కొడుకని ఓళ్ళో పెట్టుకొని సాదితే పాటి మీద దయ్యం వచ్చి పగలెత్తుకొని పోయిందట అంటే ఒక్క కొడుకని ఓళ్ళో పెట్టుకొని సాధితే పాటి మీద దయ్యం వచ్చి పగలెత్తుకొని పోయిందట అంటే ఇక్కడ ఏమైతుందని అంటే కూలి పని చేస్తూ కష్టపడి ఆ బిడ్డను చదిపించిండ్లు కొడుకుని చదివిస్తే ఆ కొడుకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళయింది పెండ్లైన తర్వాత కూడలు వచ్చింది కూడలు వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు హుట్టిండు అయితే ఆయన రీత్యా పట్నంలో పోవాలి పట్నంలో ఉద్యోగం చేసి రావాలి అంటే ఎనిమిది రోజుల కోసం అత్తాడు అయితే వీళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చింది ఈ ముసలి ముసలోడు అయితే ఒక కళ్ళు చక్కగా కనబడతాయి ముసలైనకు చక్కగా కళ్ళు కనబడై మన ఈమెకు కాళ్ళు చక్కగా నడరావు కట్ట పట్టుకొని నడవాలి అయితే ఇక్కడ ఏమైంది అని అంటే ఈమె ఏం చేసింది అరేమన్నా పట్నం నా మొగడు పట్నంలో ఉంటుండు మంచిగా మరి నేను వీళ్ళని పట్టుకొని వీళ్ళని జాదాలి వీళ్ళని చేయాలి మరి నేను పట్నం పోతా అని చెప్పి చెప్పి ఈమె ఒక ప్రణాళిక తయారు చేసుకున్నది ఏమని అంటే మాయ మాటలు చెప్పింది ఏమని భర్తకి చెప్పింది అన్నట్టు ఏమండి మీ నాన్నగారు నా మీద కన్నేసిండు రాత్రిపూట పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో తలుపులు కొడుతుండు నాకు భయం వేస్తుంది మూత్రం పోవాలన్న భయం పడుతుంది ఆయనకు వృద్ధాప్యం వచ్చినా కానీ నా మీద ఏంది నాకు ఇక్కడ మరి నేను నీతోనే వస్తా నాకు బుగులు బుగులు అవుతుంది పానమంతా అని చెప్పి చెప్పి మాయ మాట చెప్పింది అన్నట్టు చెప్తే అనుకోని చెప్పి పాపము ఈమెను హైదరాబాద్ మన ఏది ఆయన ఏది ఈమెను హైదరాబాదు తీసుకుపోయింది హైదరాబాద్ అంటే పట్టణాన్ని తీసుకొని పోయాడు పోయినాక ఇక్కడ ఏమైందిగా ఈ ముసళ్లకు మార్కెట్ కోవాలన్నా ఇబ్బంది కూరగాయలు కోవాలన్నా ఇబ్బంది వంట చేసుకోవాలన్నా ఇబ్బంది అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు అంటే ఒక్క కొడుకని ఓళ్ళో పెట్టుకొని యాతే పాటి మీద దయ్యం వచ్చి పగలెత్తుకొని పోయిందట అని చెప్పి చెప్పి మన వాళ్ళు అంటారన్నమాట వివిధ సందర్భాల్లో అత్త తోని పోతే కోడలు కుమట పోయిందట అయిందట అత్తలేని కోడలు ఉత్తమురాలు మామలేని కోడలు భాగ్యశీలి మరి భాగ్యశీలి అత్త అవునన్నది లేదు కోడలు కాదన్నది లేదు ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి ఆ మరక ఈ మరక అడ్డగోడకి ఆ మరక ఈ మరక అడ్డగోడకి ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి అత్త చేసే పనికి ఆరాళ్ళు లేవు అత్తకు నాకు అసలే వడతలేదు ముత్యాలమ్మ అత్త నెత్తుకుపో ముత్యాలమ్మ ఆరుగల జీవాన్ని నర్పిస్తానట అత్తకు నాకు అసలే వడతలేదు అత్తనెత్తుకుపో ముత్యాలమ్మ ఆరు వాళ్ళ జీవాన్ని అర్పిస్తా అన్నదట కోడలు చీకటింట్లో పోతే సిగ్గైతుంది అత్త అంటే అట్లయితే సంసారం ఎట్లా కోడలా అన్నదట అత్త చచ్చిన ఆరు నెలలకు నిట్రాయి పట్టుకొని నిగిడి నిగిడి ఏడ్చిందట కోడలు కడుపు మండే గుర్తు కడుపు నిండే గుర్తు కన్న తల్లి కెరక వాడల్లో తిరిగే అత్తకే మెరక కడుపు నిండే గుర్తు కన్న తల్లికి ఎరక వాడల్లో తిరిగే అత్తకే మెరక అత్త రంకుతనం కోడలికెరక కోడలు రంకుతనం కొడుకు కెరక అందరి కాళ్ళు మొక్కినా అత్తగారింటికి పోక తప్పదు అత్త మామకు గంజి పోయనిది ఆచారం చెప్పిందట కుర్రలు వచ్చినాయో కోడలా అంటే వెనకయ్యుడు పిర్రలా అన్నదట అత్త పోరు లేదు మామ పోరు లేదు గుడిసెల గుడ్డివాణి పోరు అన్నట్టు అత్తవారిల్లు కత్తులో పోను కోడలకు కూతురు అత్త పేరు పెట్టి కూతురిని కుంపట్లో వేసినట్టు అత్త కూడు వండం వండమన్నదే కానీ కుండ వగల కొట్టమన్నదా అత్త కూడు వండమన్నదే కానీ కూ కుండ వగల కొట్టమన్నదా అన్నట్టు అత్తా అత్తా నువ్వు నిద్ర ఎప్పుడు పోతావు అంటే నిన్ను యూసిపోతా అన్నదట అత్త చేపట్టిన కోడలు అవుసలైన చేపట్టిన బంగారం అత్త నా రాట్నం ఆపకుండా చూడు కదుటి దిండులో దారం పడకుండా చూడు అన్నదట అత్త నా రాట్నం ఆపకుండా చూడు కదుటి దిండులో దారం పడకుండా చూడు అన్నదట కోడలకు బుద్ధి చెప్పి అత్త కొండమంగలి పోయిందట అత్తను అమ్ముకోమంటారు కోడలను కొలుసుకోమంటారు పొలం కొయ్యలేని కోడలు మా అవ్వగారి కొడలి ఉంటే కోద్దుంటిని అన్నదట పొలం కొయ్యలేని కోడలు మా అవ్వగారి కొడలైతే కోద్దుంటిని అన్నదట పప్పుల ఉప్పేసేటప్పుడు చెప్పేయే కోడలు అంటే తొడుక్కున్న చెప్పేసి తీసి అత్తకిత్తారలా అంచుకు పెట్టిందట పప్పులో ఉప్పేసేటప్పుడు చెప్పేయే కూడల అంటే తొడుక్కున చెప్పేసి తీసి అత్తకిత్తరలా అంచుకు పెట్టిందట పని లేదు పాట లేదు పట్టత్త మీ కాళ్ళు మొక్కుతా అన్నదట అత్త అత్త అట్టేసరి అన్నం పెట్టు అంటే కోడల కోడల కొత్తసర అన్నం పెడతా అన్నదట అత్తను కొడితే కోడలు ఏడ్చిందట అత్త లేని అత్తని అత్త ఏలిన కోడలు చిత్తపట్టిన వరి అత్తలో మంచితనం ఉంటుందా ఆడంగిలో మగతనం ఉంటాయా అత్తను చూసి దాచుకోవడం పిల్లను చూసి పారేసుకోవడం అత్త పని పని దినమొక కండే నా పని రాజపని నెలకు ఒక కండే కొండి కొండి కొడవలిటు తేవే అంటే నీ కాళ్ళు మొక్కుతా అత్త దీపమిటి తేవే అన్నదట కొడుకు ముద్దు కోడలు ముద్దు అత్తకు కొడుకు బాగుండాలి కోడలు ముండబోయాలి అది ఈమె వరుస అన్నట్టు కోడలు వచ్చిన వేళ కోడలు వచ్చిన వేళ మంచిదైతే అంత మంచిదయే జరుగుతుంది కొడుకు మన కోడలు వచ్చిన వేళ కోడలు కోడలు వచ్చిన వేళ కోడెలు వచ్చిన వేళ అంటే కోడలు అంటే ఇక్కడ ఆవుల యొక్క పిల్లలు అనమాట కోడలు వచ్చిన వేళ కోడెలు వచ్చిన వేళ మంచిదైతే అంత మంచిదే జరుగుతుంది అని ఒక ప్రాంతంలో కోడలు వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ మంచిదైతే అంత మంచిదే జరుగుతుందని మరో ప్రాంతంలో ఇలా అంటారనమాట కోడల కోడల నీ భోగం ఎంతసేపే అంటే మా అత్త డ్యాస్ టూ పల్లి నుంచి తిరిగి వచ్చేదాకా అన్నదట కూడలా కూడలా నీ భోగం ఎంతసేపే అంటే మా అత్త డ్యాస్ టూ పల్లి నుంచి తిరిగి వచ్చేదాకా అంటే డ్యాస్ టూ పల్లి అంటే డ్యాస్ టూ అనే రెండు అక్షరాలను ఒక కులానికి సంబంధించింది మీరు పూరించుకోవాలి కోడలు నలుపు అయితే కులమంతా నలుపావునా కోడలు కన్నీళ్ళు కనబడతాయి అత్త ఆరళ్ళు కనబడవు అన్నట్టు అంటే కోడలు కన్నీళ్ళు కనబడతాయి అత్త పెట్టే ఆరళ్ళు కనబడవు అన్నట్టు అత్త మెచ్చిన కోడలు లేదు కోడలు మెచ్చిన అత్తలేదు అత్త చేసిన దానం స్వర్గానికి కోడలు చేసిన దానం నరకానికి అయితే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సామెతలతో మళ్ళీ కలుసుకుందాము జై శ్రీమన్నారాయణ